Good morning students, I'm Divya from the Department of Computer Science. Today's our topic is data validation. Data validation means data validation is simply the process of ensuring that some data might be correct data for a particular application or not. అనేది చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే డేటా వ్యాలిడేషన్ అనేది మనం అప్లై చేసుకుంటాం అన్నమాట. అంటే జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే జాబ్కి అప్లై చేసినప్పుడు మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉంటాం, అవునా కదా. జాబ్కి అప్లై చేయాలి అన్నా, లేదు అంటే మాన్స్టర్ .com లో మ్యారేజ్ గురించి, లేదు అంటే మీరు ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్కి మీరు ఎంటర్ అవ్వాలి అంటే కనుక మీరు ఏమవ్వాలి, లాగిన్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే ఒక ఫామ్ని ఫిల్ చేయాల్సిన నీడ్ అనేది మనకి అప్పుడు వస్తుంది అన్నమాట. సో ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి అంటే కనుక ఆ ఫామ్ని ఫిల్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో మీరు ఎంటర్ చేయాల్సిన డేటా అనేది సో అండ్ సో ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్తో ఏముంటుంది అంటే ఆ ఫామ్ డెవలప్ చేసి ఉంటుంది అన్నమాట. సో మీరు అలా ఇవ్వలేదు అంటే కనుక ఆ రూల్స్కి రిలేటెడ్గా రిలెవెంట్గా ఇవ్వాలి మీరు. సేమ్ ఆ రూల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అయితే కనుక మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయలేదు అంటే కనుక మనకి ఏమొస్తుంది అంటే అక్కడ సమ్ మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మనం ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేసామో అనుకోండి, యూజర్ నేమ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్ అని వస్తుంది. సో మనం ఆ 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ క్యారెక్టర్స్ ఇచ్చాము అంటే కనుక మనకి ఏమొస్తుంది, యూజర్ నేమ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్ అనే మనకి మెసేజ్ వస్తుంది. సో అలా మనకి ఇప్పుడు ఏం జరిగింది, నాకు వ్యాలిడేషన్ అనేది జరిగింది. నేను ఎంటర్ చేస్తున్న డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఎవరైతే అప్లికేషన్ని డెవలప్ చేశారో అప్లికేషన్కి రిలేటెడ్గా నేను ఇచ్చిన డేటా అనేది ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే డేటా వ్యాలిడేషన్ అనేది పెర్ఫామ్ చేస్తారు. జనరల్గా ఈ డేటా వ్యాలిడేషన్ అనేది ఎప్పుడెప్పుడు పెర్ఫామ్ చేస్తాము అంటే మనం ఏదైనా వెబ్ పేజ్ క్రియేట్ చేయడం కోసం HTML లాంగ్వేజ్ని యూస్ చేసుకుంటే కనుక HTML లాంగ్వేజ్లో ఉన్న ఫామ్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఇలాంటి ఫామ్స్ అన్నీ కూడా డిజైన్ చేస్తారు అన్నమాట. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అది జాబ్ ఓరియంటెడ్ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్, ఏ అప్లికేషన్ అయినా కానీ HTML లాంగ్వేజ్ని కనుక యూస్ చేసుకుంటే వాళ్ళు కంపల్సరీ ఫామ్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారు. సో డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి, మనం ఎంటర్ చేసిన ఒక ఫామ్ అనేది ఉంటే ఆ ఫామ్లోకి మనం ఎంటర్ చేసిన డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది డిసైడ్ చేసే ప్రాసెస్ని ఏమంటాము అంటే మనం డేటా వ్యాలిడేషన్ అంటామట. సో కన్సిడర్ ఏ ఫామ్ విచ్ యాక్సెప్ట్స్ నేమ్స్. ఒక ఫామ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ ఫామ్ అనేది ఒక నేమ్ యాక్సెప్ట్ చేయాలి. ఆ నేమ్ని యాక్సెప్ట్ చేయాలి అంటే కనుక జనరల్గా అక్కడ ఏం చెప్తుంది అంటే నేమ్ కంటైన్స్ ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇన్ని క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. అంటే నువ్వు ఎంటర్ చేసే నేమ్లో 8 క్యారెక్టర్స్ ఉండాలి అనో, లేదు అంటే 7 క్యారెక్టర్స్ ఉండాలనో చెప్తుంది. లేదు అంటే కనుక నువ్వు ఎంటర్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ బిట్వీన్ A to Z ఉండాలి. అవి అప్పర్ కేసులో అయినా ఉండొచ్చు, లోవర్ కేసులో అయినా ఉండొచ్చు. లేదు అంటే కొన్ని కొన్ని ఫామ్స్లో ఏముంటాయంటే కంపల్సరీ ఫిల్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంటుంది అన్నమాట. కంపల్సరీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. మనం ఆ కండిషన్స్ అన్నిటినీ కూడా ఒబే చేస్తా ఒక ఫామ్ని ఫిల్ చేయాలి. అలా ఒబే చేయలేదు అంటే కనుక మనకి మెసేజెస్ వస్తాయన్నమాట, అలర్ట్ మెసేజెస్. అలర్ట్ మెసేజ్ వచ్చింది అంటే అక్కడ ఏం జరిగినట్టు, డేటా వ్యాలిడేషన్ అనేది జరిగింది. అక్కడ ఎవరైతే డెవలప్ చేశారో ఆ ఫామ్ని, ఆ ఫామ్కి రిలేటెడ్గా మనం డేటాని ఎంటర్ చేయలేదు అంటే కనుక మనకి ఏమొస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఫామ్ అనేది మనం సబ్మిట్ చేయలేం. మనం ఆ ఫామ్కి రిలెవెంట్గా మన డేటాని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఈ డేటా ఫిల్లింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా వ్యాలిడేషన్ అనేది మనం డేటా మీద పెర్ఫామ్ చేస్తాం, అవునా కదా. సో ఇక్కడ ఫామ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫామ్కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ వ్యాలిడేషన్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఫామ్స్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి అందులో. అంటే మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. అది నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు, మొబైల్ నెంబర్ అవ్వచ్చు, డేట్ అవ్వచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకొని డేటా వ్యాలిడేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను, అవునా కదా. ఒక ఫామ్ని ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటాం, అవునా కదా. నేను మెయిన్గా ఈ 5 ఎలిమెంట్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫామ్లో కనుక నేమ్ వ్యాలిడేషన్ అనేది మనం చేస్తున్నాము అనుకోండి,
అక్కడ ఏమొస్తుందంటే నేమ్ షుడ్ బి ఆఫ్ 8 క్యారెక్టర్స్ లెంత్ అను, లేదు అంటే కనుక మీరు ఆల్రెడీ ఉన్న నేమ్ కనుక మీరు ఎంటర్ చేసేసారు అనుకోండి. ఇప్పుడు ఈమెయిల్ ఫామే ఉంది, ఈమెయిల్లో మీకు యూజర్ ఐడి లాగిన్ ఫామ్ని క్రియేట్ లాగిన్ అవుతున్నారు. మీకు లాగిన్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ మీకు యూజర్ ఐడి అనేది ఉండాలి. ఆ యూజర్ ఐడి అనేది మీరు ఎంటర్ చేస్తారు, ఎంటర్ యూజర్ నేమ్ అన్నప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఆ యూజర్ ఐడి అనేది ప్రీవియస్గా ఉన్న అకౌంట్స్ వాళ్ళతో మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయ్యింది అంటే కనుక ఎంటర్ అనదర్ అడ్రస్ అని వచ్చేస్తుంది మీకు అక్కడ. సో అలా ఇక్కడ నేమ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం నేమ్ ఎంటర్ చేయండి, జనరల్గా ఒక ప్రాంప్ట్ బాక్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం, లేదు అంటే టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాం. టెక్స్ట్ బాక్స్లోనే కదా మనం ఏం చేస్తాము అంటే ఇన్పుట్ని కానీ అవుట్పుట్ని కానీ ఇస్తాము. సో ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్లో నేను ఎంటర్ యూజర్ నేమ్ అన్నప్పుడు, యూజర్ నేమ్ని ఎంటర్ చేసుకున్నప్పుడు ఆ ఫామ్కి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. యూజర్ నేమ్ అనేది ఇలాగే ఉండాలి అని, కంపల్సరీ ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. 8 క్యారెక్టర్స్ లెంత్ ఉండమో, లేదు అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండడమో, లేదు అంటే స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేయమండమో, లేదు అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము మిడిల్ నేము అని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఏముంటుందంటే నేమ్ అనేది వ్యాలిడేట్ అవుతూ ఉంటుందన్నమాట. కంపల్సరీ ఏదైతే ఫామ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారో ఆ రూల్స్ ఒబే చేస్తా మాత్రమే మనం నేమ్ని ఎంటర్ చేయాలి. ఆ నేమ్ కనుక అలా ఎంటర్ చేయకపోతే మీకు రెడ్ కలర్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ రెడ్ కలర్లో మనకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏంటి అంటే అక్కడ మీరు ఎంటర్ చేసింది ఏంటి అంటే మిస్టేక్ ఉంది, మీరు ఎంటర్ చేసిన డేటాలో మిస్టేక్ ఉంది అంటే అక్కడ ఏం జరిగింది, వ్యాలిడేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ మనం జనరల్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తాము. పాస్వర్డ్ వచ్చేటప్పటికి వాడు ఏం చెప్తాడు అంటే మిక్స్ చేయమంటారు, ఆల్ఫాబెట్స్ని స్పెషల్ కేస్ని స్పెషల్ క్యారెక్టర్స్ని ఏం చేయాలి అంటే మిక్స్ చేసి ఇమ్మంటాడు అన్నమాట. సో మనం పాస్వర్డ్ ఇచ్చినప్పుడు వాడు ఇచ్చిన లెంత్కి తగ్గట్టుగా ఉండాలి. ఆ లెంత్కి తగ్గట్టుగా ఉన్నప్పుడు మనం ఏమవుతుంది, మన పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉంది అని మనకి అక్కడ కరెక్ట్గా ఉంటే కనుక ఒబే అయిపోయినట్టే. లేదు మీరు పాస్వర్డ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్ అన్నాడు అంటే ఏంటి, ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది నువ్వు 8 క్యారెక్టర్స్ ఇవ్వాలి. నువ్వు 8 క్యారెక్టర్స్ ఇవ్వకుండా 6 క్యారెక్టర్స్ ఇచ్చావు అనుకో, అక్కడ కూడా నీకు ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఈమెయిల్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్లో కూడా అంతే. ఈమెయిల్ ఎప్పుడు కూడా మనం ఎలా ఇవ్వాలి అంటే స్మాల్ లెటర్స్లో ఇస్తాం జనరల్గా, gmail.com. ఓకేనా? సో మనం అవన్నీ కూడా ఏం చేసుకుంటుంది అంటే ఇది చెక్ చేసుకుంటుంది ఈమెయిల్. ఈమెయిల్ వచ్చేటప్పటికి ఆ యూజర్ ఐడి అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటుంది. మీరు స్మాల్ లెటర్స్లో క్రియేట్ చేసుకుంటే స్మాల్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో క్రియేట్ చేసుకుంటే క్యాపిటల్ లెటర్స్లో ఏముంటుంది అంటే యూజర్ ఐడి అనేది ఉంటుంది. కంపల్సరీ @gmail.com అనేది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. సో ఆ ఈమెయిల్ అనేది మీరు ఎంటర్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది వ్యాలిడేట్ అనేది చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్. మీరు ఒక ఫామ్ని ఫిల్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కంట్రీ కోడ్ అనేది ఉంటుంది. మనం ఇండియన్ అని పెట్టినప్పుడు ఇండియన్స్కి వచ్చేటప్పటికి ఒక కంట్రీ కోడ్ ఉంటుంది. ఆ కంట్రీ కోడ్ కాకుండా వేరొక కంట్రీ కోడ్లో మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అక్కడ, ఎర్రర్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బై డిఫాల్ట్ మీరు కంట్రీ, ఏదైతే కంట్రీని మీరు చూస్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంట్రీకి రిలవెంట్గా అక్కడ కోడ్ అనేది వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ మనం మొబైల్ నెంబర్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్లో మనకి ఖచ్చితంగా 10 డిజిట్స్ అనేవి ఉండాలి. ఆ 10 డిజిట్స్ లేవు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో కంపల్సరీ స్టార్టింగ్ వచ్చి ఈ సిరీస్ తోటే ఉంటాయి, 7 సిరీస్, 8 సిరీస్, 9 సిరీస్, సమ్ సిరీస్ అనేది ఫాలో అవుతుంది కదా. సో ఆ సిరీస్లో లేకపోయినా ఏమొస్తుంది అంటే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డేట్. మనం డేట్ని ఎంటర్ చేస్తాం. డేట్ని ఎంటర్ చేసినప్పుడు జనరల్గా మనం ఏమిస్తాము అంటే డే, మంత్, ఇయర్ అని ఇస్తాం, అవునా కదా. కంప్యూటర్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు మంత్, డే, ఇయర్లో ఉంటుంది. మీరు దానికి రిలవెంట్గా మీరు దాన్ని చూసుకొని ఏమి ఇవ్వాలి అంటే డేటు, మంత్, ఇయరు ఇవ్వాలి. మనం డేట్ని తీసుకున్నప్పుడు 1 to 31 ఏదైనా ఇవ్వచ్చు. మంత్కి వచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలి, 1 to 12 ఉంటాయి. మీరు 13 ఇచ్చారు అంటే కనుక అక్కడ ఏమైనట్టు, మంత్ ఇన్వాలిడ్. సో అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది అంటే ఫామ్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఇవి ఈ డేటా అంతా కూడా మీరు ప్రాపర్గా ఫిల్ చేస్తే కనుక ఏమవుతుందంటే మీరు సబ్మిట్ అనే బటన్ని క్లిక్ ఆన్ చేయగానే ఆ ఫామ్ అనేది సేవ్ అవుతుంది. అంటే మీ డేటా అంతా కూడా
సబ్మిట్ అవుతుంది. లేదు అంటే కనుక మీకు ఏమొస్తుంది, సబ్మిట్ అవ్వదు, మళ్ళీ మీకు కొన్ని అలర్ట్ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి అంటే రిపీటెడ్గా ప్రాసెస్ అంతా కూడా చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చేయాలి అంటే ఫామ్ అనేది సబ్మిట్ అయ్యే వరకు. సో ఇలా నెంబర్ ఆఫ్ వ్యాలిడేషన్స్ అనేవి ఒక ఫామ్ మీద మనం పెర్ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఏం తీసుకున్నానంటే నేను జస్ట్ స్క్రిప్ట్ తీసుకున్నాను. మనం జావా స్క్రిప్ట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ రాసుకోవాలి అంటే ఇన్ బిట్వీన్ స్క్రిప్ట్ ట్యాగ్లో మాత్రమే రాయాలి. నేను ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకున్నాను, అక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాశాను. నెక్స్ట్ వచ్చి బాడీ ట్యాగ్లో నేను ఏం తీసుకున్నానంటే ఇది మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది అంటే బాడీ ట్యాగ్లో ఉంటుంది. అంటే పైన ఒక బాడీ ట్యాగ్, ఫామ్ కింద ఒక బాడీ ట్యాగ్ ఉందనుకోండి, ఓకేనా, అలాగే ఉంటుంది ప్రోగ్రామింగ్లో. ఎందుకంటే స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చి నేను బాడీలో అయినా ప్లేస్ చేసుకోవచ్చు, హెడ్ ట్యాగ్లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నాను అంటే స్క్రిప్ట్ ట్యాగ్ని బాడీ ట్యాగ్లోనే ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకున్నాను, నేను ఒక ఫామ్ని క్రియేట్ చేసుకున్నాను. డేటా వ్యాలిడేషన్ అనేది దేని మీద పెర్ఫామ్ చేస్తున్నాము, ఫామ్ మీదే పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫామ్కి వచ్చేటప్పటికి నేమ్ అనేది మై ఫామ్ అనేది తీసుకున్నాను. నేము ఆన్ సబ్మిట్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఒక యాక్షన్, మనం సబ్మిట్ చేస్తాం కదా, సో ఆ సబ్మిట్ అనేది క్లిక్ ఆన్ చేయగానే జరగాల్సిన యాక్షన్ని నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను అన్నమాట. ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు రిటర్న్ వ్యాలిడేట్, ఇక్కడ ఒక ఫంక్షన్ని నేను తీసుకున్నాను, వ్యాలిడేట్ అనే ఫంక్షన్ని. ఇక్కడ నెంబర్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు నెంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ టెక్స్ట్ బాక్స్లో నేను ఏం ఎంటర్ చేస్తున్నాను అంటే నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎలా నెంబర్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే నంబర్ ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే నెంబర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటాం. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఒక సబ్మిట్ బటన్ని క్రియేట్ చేసుకున్నాను. సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు రిటర్న్ వ్యాలిడేట్. నేను ఎప్పుడైతే సబ్మిట్ అనే దాన్ని క్లిక్ చేశానో కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే రిటర్న్ వ్యాలిడేట్. ఇక్కడ చూడండి, ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు రిటర్న్ వ్యాలిడేట్, వ్యాలిడేట్ అనే ఫంక్షన్కి ఏమవ్వాలి, కంట్రోల్ అనేది రిటర్న్ అవ్వాలి. సో ఇక్కడ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఒక నెంబర్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. ఆ నెంబర్లో నేను ఏ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను అంటే డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ నెంబర్ డాట్ వాల్యూ. అంటే ఏంటి అంటే ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్లో ఏదైతే ఫామ్ ఉందో దాని నేమ్ ఏంటి, మై ఫామ్. ఆ మై ఫామ్లో నేను ఏదైతే నెంబర్ని ఎంటర్ చేశాను, చూడండి ఇక్కడ నెంబర్ నేమ్ ఈక్వల్స్ టు నెంబర్ ఇచ్చాను కదా, సో ఈ నెంబర్లో ఏదైతే వాల్యూని నేను ఎంటర్ చేశాను, ఇక్కడ ఏదైతే వాల్యూని నేను ఎంటర్ చేశానో ఆ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, ఇక్కడున్న నెంబర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని అప్లై చేసుకుంటున్నాను, ఈజ్ నాన్, నాట్ ఏ నెంబర్ అన్నమాట. ఇక్కడ ఈజ్ నాన్ ఆఫ్ నెంబర్ అని ఇచ్చాను, ఇక్కడ నేను 8 అనే నెంబర్ని ఎంటర్ చేశాను. ఈ 8 అనే నెంబర్ ఎందులో స్టోర్ అయింది, ఈ నెంబర్లో స్టోర్ అయింది 8 అనేది. ఇప్పుడు నెంబర్లో ఎంత ఉంది వాల్యూ, 8 ఉంది. ఇఫ్ ఈజ్ నాన్ ఆఫ్ 8 అంటే ఈజ్ నాట్ ఏ నెంబర్, 8 అనేది నాట్ ఏ నెంబర్ అయింది అనుకోండి. ఈజ్ నాన్ 8, 8 అనేది ఏమైంది, నెంబర్, నాట్ ఏ నెంబర్ కాదు, నెంబర్ అయింది. కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇది ఫాల్స్ అయిపోయినట్టే. 8 అనేది ఏంటి, నెంబర్, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది. కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఎల్స్ బ్లాక్కి వస్తుంది. మనం ఎంటర్ చేసింది నెంబరే కాబట్టి ఏమవుతుంది, ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నేను అలా కాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి ఏ అని ఇచ్చాను, ఏ అని ఇచ్చినప్పుడు ఏ అనేది నెంబరా, కాదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది నెంబర్ కాదు, నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ ఏమైనట్టు, ట్రూ అయినట్టు. ట్రూ అయినప్పుడు ఎందులోకి మూవ్ అవుతుంది, ఇఫ్ బ్లాక్లోకి కంట్రోల్ అనేది మూవ్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నెంబర్ లాక్ డాట్ ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఎంటర్ న్యూమరిక్ వాల్యూ ఓన్లీ, న్యూమరిక్ వాల్యూని మాత్రమే ఎంటర్ చేయండి. మీరు అలా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ అండ్ ఎంటర్ న్యూమరిక్ వాల్యూ ఓన్లీ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఎలర్ట్ ఇండో డాట్ ఎలర్ట్ అనే మెసేజ్ను కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఏంటి అంటే ఒక మెథడ్ మాట. సో ఇక్కడ ఎంటర్ న్యూమరిక్ వాల్యూ ఓన్లీ అనే మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఓకేనా, రిటర్న్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇది కనుక ఫాల్స్ అయితే కనుక ఏమవుతుంది,
ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇది కనుక ట్రూ అయితే కనుక ఏమని మనకి మెసేజ్ వస్తుంది అంటే ఎంటర్ న్యూమరిక్ వాల్యూ ఓన్లీ. న్యూమరిక్ వాల్యూ కాకుండా నువ్వు ఏదైనా వాల్యూ ఇస్తే కనుక ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ న్యూమరిక్ వాల్యూ ఇచ్చావో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే ఫామ్ని ఫిల్ చేసావో ఆ ఫామ్ అంటే ఏదైతే వాల్యూని నువ్వు నెంబర్లోకి ఎంటర్ చేసావో అది ఏ నెంబర్లో స్టోర్ అవుతుందన్నమాట. ఫామ్లో ఒక టెక్స్ట్ బాక్స్లో ఉన్న నెంబర్లో ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. థ్యాంక్ యూ.